career guidance by industrial experts, 100% placement assured programs. నందమూరి తారక రత్న మృతితో అటు నందమూరి కుటుంబంతో పాటు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతితో ఆయన నటించిన మిస్టర్ తారక్ సినిమా రిలీజ్ని వాయిదా వేసింది ఆ చిత్ర యూనిట్. ఆయన మృతి వార్త తెలిసి యూనిట్ సభ్యులంతా షాక్కి గురయ్యారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. తారక రత్న ఇలా చేస్తారని అనుకోలేదని ఆవేదనకు లోనయ్యారు. ఇరవై ఏళ్ల వయసులోనే తాత నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు తారక రత్న. రావడం రావడంతోనే ఒకేసారి 9 సినిమాలను తన ఖాతాలో వేసుకుని వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఆయన తెరంగేట్రం మాత్రం 1వ నెంబర్ కుర్రాడు మూవీతో జరిగింది. రేఖ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలో కూడా మెప్పించాడు. ఆయన విలనిజానికి మెచ్చి నంది అవార్డు వరించింది. ఈ మధ్య కాలంలో 9 అవర్స్ అనే వెబ్ సిరీస్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం 2 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిల్లో ఒక సినిమా మిస్టర్ తారక్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సారా హీరోయిన్గా ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన మిస్టర్ తారక్ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలోగా తారక రత్న కోలుకొని రావాలని, ఈ సినిమాను ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే తారక రత్న మృతి చెందడంతో ఆవేదనకు గురయ్యారు. సినిమా విడుదలను వాయిదా వేశారు. మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనున్న మిస్టర్ తారక్ రిలీజ్ను తారక రత్న మృతితో వాయిదా వేశారు. తారక రత్న ఇలా చేస్తాడని అనుకోలేదని, ఆయన మృత్యువును జయించి తిరిగి వస్తాడని అనుకున్నామని, కానీ ఘోరం జరిగిపోయిందని సినిమా నిర్మాత ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.